గురూణాం మాతా గరీయసి పూజలలో తల్లి గొప్పది మాతా భర్తవ్య అన్ని అవస్థలలోనూ తల్లిని పోషించాల్సిందే విప్రాణాం భూషణం వేదం బ్రాహ్మణులకు అలంకారం వేదం సర్వేషాం భూషణం ధర్మ అందరికీ అలంకారం ధర్మం భూషాణాం భూషణం సవినయా విద్య వినయసంపన్నమైన విద్య అలంకారాలకే అలంకారం శ్రీశ్రవణం ఛానల్కి మరొక్కసారి శ్రోతలందరికీ కూడాను స్వాగతం ఈరోజు సూక్తులన్నీ కూడాను చిన్నవైన చాలా పవర్ఫుల్ అయిన సూక్తులు వీటిని మనం ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండాల్సిందే నిన్నటి కథలో ఈ మహానందుల వారు ఏ విధంగా మురాదేవిని స్వరంగ మార్గం గుండా బయటికి పంపించేశారు అన్నది మనం తెలుసుకున్నాం ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అన్నది ఆ చంద్రగుప్తుడిని ఏ విధంగా పోషించారు అన్నది ఆయన ఎక్కడ పెరిగారు అన్నది ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం మహానందుల వారు ధ్యాన సమాధిలో ఉండగానే ప్రాణాన్ని వదిలేశారు అన్న విషయం మనం నిన్న చెప్పుకున్నాం అయితే జరిగిందంతా తెలియని నందుల అనుచరులు ఆ రాత్రి ఆ ఏకాంత దుర్గానికి పెట్టేశారట ఆ రాతి దుర్గం లోపల అనేక వృక్షాలతో నిండిన సువిశాలమైన ఉద్యానవనం ఆ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయింది ఆ అగ్ని దుర్గాన్ని కూడా చుట్టుముట్టి అంతర్భాగాన్ని పూర్తిగా కబళించి వేసింది తెల్లవారేటప్పటికీ మగధ అంతటా ఆ వార్త లాగా వ్యాపించిపోయింది ఏకాంత దుర్గంలో అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో మహానంద్రవారు మురాదేవిలతో పాటు వారి కుమారుడు చంద్రగుప్తుడు కూడా ఆహుతి అయిపోయారని తెలియడంతో మగధ ప్రజలు వెర్రి ఆవేశంతో వీధుల్లోకి వచ్చి నందులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుబాటు చేశాడ రాణి సునందాదేవి మహానందుల వారి దుర్మరణానికి పరితపించి ఆ పాపంలో తనకీ భాగం ఉందని బాధతోటి చిత్తిపేర్చుకుని అగ్నిలోకి దూకేసి ప్రాణత్యాగం చేసేసిందిట రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటుని దౌర్జన్యంతో అణిచివేశారు ఈ నందులు వాళ్ళు తిరుగుబాటునైతే అణిచగలిగారు కానీ ప్రజా హృదయాల్లో తమ మీద ఏర్పడ్డ ద్వేషభావాన్ని మాత్రం అణిచివేయలేకపోయాట మహాపద్మానందుడికి చాలా ఆలస్యంగా యుద్ధయాత్రను ముగించుకుని తిరిగి వచ్చాక ఈ విషయాలు తెలిసాయి రాక్షసామాచ్యుని ద్వారా తన కుమారులు పంపిన వర్తమానం విని జరిగిన విషయాలన్నీ రాక్షసుని ద్వారా తెలుసుకున్నాదను చిన్నుడయ్యట రాణి సునందాదేవి మరణం అతని కృంగదీసేసింది అతడిలో వైరాగ్యం పుట్టేసిందిట దానికి మగతికి వెళ్లి ప్రయోజనం లేదని అక్కడికక్కడే సన్యాస దీక్ష తీసుకోవాలని నిశ్చయించేసుకున్నాడు మహారాజు నిర్ణయం రాక్షసునిలో కలవరను రేకెత్తించింది మహారాజు నిర్ణయాన్ని మార్చాలని చాలా ప్రయత్నం చేశాట కానీ ఫలితం లేకపోయింది నాకు ఈ జీవితం మీదే విరక్తి పుట్టింది అమాత్య కానీ ప్రారబ్ధ కర్మని అనుభవించాలి కాబట్టి సన్యాసాన్ని స్వీకరించి శేష జీవితాన్ని వానప్రస్థంలో గడపాలని నిశ్చయించుకున్నాను వాగ్దానం చేయండి అమాత్య నందవంశ రక్షణా బాధ్యత మీకు అప్పగిస్తున్నాను దాన్ని బహిస్తానని నాకు వాగ్దానం చేయండి అంటూ అర్థించాట మహాపద్మానందుడు అతనిపై గల నమ్మకానికి భక్తి భావనకి రాక్షసుడికి కంటి వెంట నీరు సుడులు తిరిగిందిట మాట ఇస్తున్నాను ప్రభు నందవంశ రక్షణమే ఇక నా జీవిత ఆశయం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నందవంశస్థులు తప్ప మరొకరిని మగధ సింహాసనాన్ని ఎక్కనివ్వను ఇది నా శపథం అంటూ మహారాజు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు ఈ రాక్షసామాచ్యుడు మహాపద్మానందుడు సంతృప్తి చెంది అప్పటికప్పుడే సన్యాస దీక్ష స్వీకరించి సిద్ధి అన్న పేరుతోటి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత తర్వాత కథలో మనకివి మళ్ళీ కనబడతాయి రాక్షసామాచ్యుడు రాజధానికి తిరిగి వచ్చి మహారాజు నిర్ణయాన్ని అందరికీ తెలియజెప్పాడు అప్పటికే అయిన మహాపద్మానందుని పెద్ద కుమారుడు సుకల్పనందుని మగధ సామ్రాజ్యానికి మహారాజుగా అభిషేకించారట ఇదంతా పదహారు సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అనమాట ఇప్పుడు ఆ సుకల్పనందుడు అతని సోదరుల పాలనలో మగధ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనమాట ఆ బలసంపన్నతకి మెయిన్ కారణం ఈ రాక్షసామాత్యుడు రాక్షసుడు రాజకీయాల్లో ఉన్నంతవరకు మగధను కన్నెత్తి చూడడం ఎవరికీ కూడాను సాధ్యం కానింది ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని కొండంత ఆశతోటి యవన సైనిక బలంతో ముందుకు కదిలాడు అలెగ్జాండర్ అయితే కాలం మగధను ఎవ్వరూ జయించలేరన్న ధైర్యంతో ఉన్నారు మగధ ప్రజలు ప్రభువులు కూడాను అయితే అంతటి రాక్షసుణ్ణి ఒక ఆట ఆడించడానికి పాటలీపుత్రంలో అడుగు పెట్టాడు ఒక బౌద్ధ క్షిపణికుడు అతని పేరు జీవసిద్ధి ఎక్కడ కొత్త ఎంట్రీ మనకి స్టార్ట్ అవుతుందో చూద్దాం పాటలీపుత్ర పొలిమేల్లో ఒక పాడుపడిన ఆశ్రమం ఉందన్నమాట ఒకప్పుడు ఆ ఆశ్రమంలో రాజగురువులు నివసిస్తూ రాజు వంశీయులకు విద్యాబోధన చేస్తూ ఉండేవాడన్నమాట మహాపద్మానందుడు రాజయ్యాక తన కుమారులైన ఎనిమిది మంది నందులకు అసలు రాజు మహానందుల వారి భక్తుల వల్ల ఎప్పుడూ ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న భయంతో రాజగురువుతో సహా విద్యాలయాలన్నీ కూడాను కోర్టులోకే మార్పించేశాడట ఈ మహాపద్మానందుడు రాజగురువు పురోహితుడైన ఆచార్య సంబంధుడు ఆశ్రమవాసాన్ని వదిలి రాజభవనంతో సమానమైన భవనంలో నివసిస్తూ నందులకు విద్యా బోధన చేసేవాట ఆయనకు ఒక పెద్ద క్వార్టర్ ఇచ్చేసి ఉండడానికి దాని లోపం నుంచే ఆయనకి చదువు చెప్పమని చెప్తుండేవట నందుల విద్యాభ్యాసం అయితే పూర్తయింది కానీ విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడిన సుబంధుడు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళడం జరగలేదన్నమాట ఏళ్ల తరబడి ఆలనా పాలన లేని గురుకుల ఆశ్రమం పాడుబడిపోయింది ఇన్నేళ్ల తర్వాత ఆ పాడుబడ్డ ఆశ్రమంలో విడుదల చేశాడు ఈ బౌద్ధ సన్యాసి జీవసిద్ధి అనాదిగా బ్రాహ్మణులే వేదాభ్యాసంతో పాటు మంత్రతంత్ర ప్రయోగాలలో అసమాన ప్రజ్ఞాదూరై ఇతర వర్ణాలపైన ఆధిక్యతనే చాటుతున్నారు సామాన్య ప్రజానీకం మొదలుకొని సామ్రాటుల వరకు వైదిక వైద్య యంత్ర మంత్ర తంత్ర కర్మలకి ఎవరికి అవసరం వచ్చినా బ్రాహ్మణులనే ఆశ్రయించాల్సి వచ్చేది బ్రాహ్మణ ద్వేష వారు సైతం తమ వ్యక్తిగత అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పేది కాదనమాట రాక్షసామర్థ్యుడు జన్మత బ్రాహ్మణుడే అయినా మంత్రతంత్ర ప్రయోగాలు చేసే బ్రాహ్మణులంటే అస్సలు గిట్టుదాయనికి అలాంటి వారు చేసిన దుష్ప్రచారం వల్ల అతను ఏకంగా బ్రాహ్మణ ద్వేషి అన్న పేరు కూడా పొందేశాడు తనపై ఏర్పడిన అపవాదును పోగొట్టుకోవడానికి రాక్షసామాచ్యుడు ఎంతగానో ఆలోచించి పాటలీపుత్రంలో సువిశాలమైన ధర్మశాలను నందుల వారి ద్వారా నిర్మింపజేశాడు ఆ ధర్మశాలలో ప్రతినిత్యం బ్రాహ్మణులకు అన్న సంతర్పణలు జరిగే ఏర్పాట్లు చేశాట ఆ కార్యక్రమం నిరంతరాయంగా జరిగేందుకు ధర్మశాలకి అధికారులను కూడాను నియమించాడు అంతటితో ఊరుకోక ముఖ్యమైన పండుగలు పర్వదినాల్లో ఈ నందులు రాజగురువు సుబంధుల వారితో సహా వచ్చి బ్రాహ్మణ సమారాధనలో పాల్గొనే ఆచారాన్ని కూడాను ఇంట్రడ్యూస్ చేశాట ఇప్పుడు ధర్మశాలలో నిత్య అన్నదానాలు జరుగుతుంటాయి ప్రాముఖ్యమైన రోజుల్లో నందులు వారు వచ్చి సంతర్పణలో పాలుపంచుకుంటుంటారు బ్రాహ్మణులకు దక్షిణ స్థాంబులన్నీ ఇచ్చి సత్కారాలు చేస్తుంటారమాట అయినా రాక్షసునికి బ్రాహ్మణ ద్వేషి అన్న పేరు మాత్రం పోలెట్ట ఒకనాడు సింహల దేశం నుంచి కొందరు వ్యక్తులు బోనులో స్పందింపబడిన సింహాన్ని పాటలీపుత్రానికి తీసుకొచ్చాట ఆ మృగరాజు చూపురికి చాలా బలిష్టంగా కనిపిస్తూ అప్పుడప్పుడు భయంకరంగా గర్దిస్తూంట బోనుకి నలువైపులో ఉన్న బలమైన ఇనుపకమ్మల గుండా ఆ సింహాన్ని చూస్తున్న వారికి గుండెలు బేజారైపోతున్నాయట పొరపాట్న గాని బోనులోంచి ఆ సింహం బయటపడితే దాని స్వైరవిహారానికి ఎందరి ప్రాణాలు ఎగిరిపోతాయో అన్నంత భయం ఆ పౌరుల్లో చోటు చేసుకుంది ఈ బోనుని తాకకుండా లోపలున్న సింహాన్ని బయటికి రప్పించగలిగిన ప్రజ్ఞావంతుడికి జేజేలు అని రాయపడ్డ పలక ఒకటి ఆ బోను పైభాగాన వేలాడగట్టివని ఉందిట సింహళవాసులు ఆ సింహాన్ని పాటలీపుత్రం వీధిలో వీధి వీధి తిప్పుతూ ఉన్నాడా సింహాన్ని బోనులోంచి బయటికి రప్పించగల మునగాడు పాటలీపుత్రంలోనైనా ఉన్నాడా అంటూ కేకలు పెట్టసాగాట సింహాన్ని బయటికి రప్పించిన వాణ్ణి సింహబలుడు అన్న బిరుదుతోటి సత్కరిస్తాం పందెంలో పాల్గొని ఓడిపోయిన వాణ్ణి సింహానికి ఆహారంగా వేస్తాం అంటూ సింహలవాసులు ప్రకటించాట ఆ ప్రకటనతోటి భీతిల్లిపోయిన పౌరులు పందెంలో ఓడిపోతే ఆ మృగరాజుకి బలి కావలసి వస్తుందని జంకి ఒక్కరు కూడాను పాల్గొనలేదట ఆ పోటీలో ఈ సింహళవాసులు మాత్రం నగరం అంతటా సింహాన్ని తిప్పుతూ లేడా మగదలో మగవాడు ఒక్కడు కూడా లేడా అంటూ పరిహసించినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాట ఆ వార్త క్రమంగా ఈ నందుల చెవును పడింది రాక్షసామర్థ్యునికి కూడా ఆ ప్రకటనలో ఏదో ఆంతర్యం ఉన్నదని తోచిందిట అందుచేత రాక్షసుడు నందులు వారిని వెంటబెట్టుకుని నగరం మధ్యనున్న బహిరంగ మైదానానికి తరలివచ్చాట ప్రభువులు మంత్రిపండు చూసిన సింహనవాసులు వారికి అభివాదం చేసి ఇలా అన్నారట ప్రభు మాది దేశం ఈ బోన్లో బంధించబడిన సింహం మేధా సంపత్తికి నిదర్శనం బోనుని తాగకుండా తలుపు తెరవకుండా లోపలున్న సింహాన్ని బయటికి రప్పించగల మహామేధావి ఎవరైనా ఉంటే అతనికి పాదాభివందనం చేసి సింహవల బిరుదుతోటి సత్కరిస్తాం పందెంలో పాల్గొని ఓడిపోయినవాడు మా ఈ సింహానికి ఆహారం కావలసి వస్తుంది ఇది మా నిబంధన మేము దేశదేశాలెన్నో తిరిగి ఈ పాటలీపుత్రం చేరుకున్నాం మాకెక్కడా మా పందానికి సై అనగల మునగాడు ఇంతవరకు ఎదురుకాలేదు కనీసం మీ రాజ్యంలోనైనా కనిపిస్తాడేమోనని వెతుకుతున్నాం ఉన్నాడా ప్రభూ మా పందెంలో పాల్గొని బోన్లోని సింహాన్ని బయటికి రప్పింపగల మహామేధావి ఎవడైనా మీ రాజ్యంలో ఉన్నాడా అని ప్రకటించారు మహామేధావి అన్న పదాన్ని వాళ్ళు ఎందుకు ప్రయోగించారా అని ఆలోచిస్తూ సింహాన్ని దూరం నుంచే పరిశీలనగా చూస్తున్నట్ట రాక్షసామాచుడు సింహం గర్జనలు చేస్తూ బోనులో నలువైపులా తిరుగుతోంది దాన్ని శిక్షకుడు పొడగాటి ఇనుపజువ గుచ్చిన మాంసం మొక్కను బోనులోకి అందిస్తూ ఉంటే సింహం నోరు తెరిచి ఆ మాంసం ముక్కల్ని మింగేస్తూ తన శిక్షకుడు ఎటువైపు నడిస్తే అటువైపు తిరుగుతుందట ఎంత బలిష్టమైన ఎత్తైన సింహాన్ని బయటికి రప్పించడం అసాధ్యం మరి ఆ నిబంధనలోని ఏమిటి ఎంత ఆలోచించినా ఈ రాక్షసామాత్యుడికి మాత్రం అర్థం కావట్లేట ఆ సింహాన్ని చూస్తుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి తెలిసి తెలిసి బుద్ధి ఉన్నవాడెవడో దానికి ఆహారం కాడు వాళ్ళకి జయపత్రిక రాసిచ్చేసి పోదాం ఎందుకు వచ్చిన అనవసరపు కాలయాపన అంటూ లేచేశ ఈ మహారాజు సుకల్పనందుడు ధనాగారానికి అధిపతి అయిన అతని సోదరుడు ధనానందుడు తలుపి అవునవును అదే మంచిది ఇంకాసేపు మౌనం వహిస్తే వాళ్ళు జయపత్రికతో పాటు బహుమతికి ధనరాశులు ఇవ్వమని పట్టుబడతారు అదొక పెద్ద దండ ఖర్చు త్వరగా వ్యవహారాన్ని ముగించేస్తే మంచిది అనేసట అతడు లోభి అనమాట ధనాన్ని ఖర్చు పెట్టాలంటే తెగ మదన పడిపోతూ ఉంటాట పినాస్ అనమాట వాళ్ళిద్దరే కాదు నంద సోదరులందరూ కూడాను అలాంటి వాళ్ళే ఇచ్చిన మాట కోసం వాళ్ళ మూర్ఖత్వాన్ని భరిస్తూ ఉంటాడు ఈ రాక్ష ఇప్పుడు మరోసారి ప్రజా సమక్షంలో నందుల మూర్ఖత్వం లోభగుణం బయటపడబడుతోంది కాబోలు అనుకున్నట్ట ఇలాంటి దుర్గుణాల కారణంగానే నందులు మగధ ప్రజల హృదయాలు గెలుచుకోలేకపోతున్నారు అని ఆలోచిస్తున్నట్ట ఈలోపు లేడా సింహళ సింహాన్ని బోన్లోంచి బయటికి రప్పించగల మగాడు రాజ్యంలో లేడా అని ఎలుగెత్తి అరిచారట సింహళవాసులు లేరు అని ప్రకటించబోతున్నట సుకల్పనందుడు అంతలో ఉన్నాడు మాగదుల సూరత్వాన్ని చాటగల మగాడు మగదలోనే ఉన్నాడు అన్న ప్రకటన ధీర గంభీర స్వరంతో ప్రజల మధ్యలోంచి ప్రతిధ్వనించిందిట నందులతో సహా యావన్ మంది అక్కడున్న వాళ్ళంతా కూడాను ఆశ్చర్యంతో ప్రకటన వచ్చిన వైపు చూశాట మరుక్షణం జనసమూహం మధ్య నుంచి దారి చేసుకుంటూ నూనూగు మీసాల యువకుడు ఒకడు ముందుకొచ్చాట ఆహాహా మా ముఖవర్చస్సు అనుకున్నట్ట రాక్షసామాచ్యుడు ఆ యువకుణ్ణి చూసి చూడగానే మరుక్షణమే ఉలిక్కిపడ్డాడు తన అసంకల్పిత అసందర్భపు భావోద్వేగాన్ని తలుచుకొని ఆయన మహాభారత గాథలో ఏకచక్రాపుర రాజ్యసభలోకి ప్రవేశించి మత్స్యంత్రాన్ని ఛేదించిన పాండవ మధ్యముళ్లాగా ఆ యువకుడు కూడా అజ్ఞాతవాసంలో ఉన్న ఏ రాజకుమారుడో కాదు కదా అన్న సందేహం కూడా వచ్చేస్తుంట ఈ రాక్షసామర్థ్యుడికి మళ్లీ తన అసందర్భపు ఊహకి తనని తానే నిందించుకుంటూ ఆ యువకుణ్ణి పరీక్షగా చూశాట ఇంతలో ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించాట ఈ సుకల్పనందుడు మాగధుణ్ణి మాది పిప్పలవనం నన్ను వృషులుడంటారు అంటూ జవాబు చెప్పాడు ఋషులుడు అన్న పేరు విన్నాక రాక్షస రాక్షసమాత్యుడ మనసుని కలిసి వేస్తున్న సంశయం కాస్త దూది పింజలాగా ఎగిరిపోయిందిట అంటే ఋషులుడంటే కొంచెం కింద జాతికి చెందినవాడన్నమాట పిప్పలవనం మగధికి సామంత మండలం వృషలుడు అన్న పేరు బట్టి ఆ యువకుడు శూద్రజాతివాడు క్షత్రియుడు కాడు అంటే అజ్ఞాతం చేస్తున్న ఏ రాజకుమారుడో కాడన్నమాట పందెం గురించి తెలుసు కదా గొంతు పిగిల్చుకుని ప్రశ్న వేశాట రాక్షసుడు వృషలుడు మందహాసం చేసి పూర్తిగా తెలుసుకున్నాకే బరిలోకి దిగుతున్నాను అని జవాబిచ్చాట సుకల్పనందుడు అమాత్యుని వైపు తల తిప్పి ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఆ సింహాసనానికి ఆహారం అవుతున్నాడంటే మనకి వాడు గెలిస్తే మనకి పేరు పోతే వాడి కర్మ రానివ్వండి అన్నట్టు తగ్గు స్వరంతో రాక్షసుడు తల పక్కించి సరే అని అనుమతి ఇచ్చాట మరి ఈ వృషులుడు ఆ బోన్లోని సింహాన్ని బయటికి తీసుకురాగలడా తానే ఆ సింహానికి ఆహారంగా ఆ బోన్లోకి వెళ్ళిపోతాడు ఇది రేపటి గదిలో మనం తెలుసుకుందాం అంతవరకు cell